ఉద్దేశం వచ్చింది మా పుల్లయ్య గారికి టెలికాన్ఫరెన్స్ వచ్చి ఈ రోజు నుంచి శిబిరం తీసేసి మీరందరు కలిసి దేవాలయాల్లో పోయి ప్రార్థన చేయండి, చర్చిల్లో పోయి ప్రార్థన చేయండి, మసీదుల్లో పోయి ప్రార్థన చేయమని చెప్పిన పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి 10:30 పోయి దేవాలయము, చర్చి, మసీదులు, దర్గాలయాలకు పోయి చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయాలా, ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ ఉండబడిన కేసులన్నీ కూడా ప్రభుత్వం ఎత్తివేయాలా, దుర్మార్గమైన చర్యలతో పెట్టిన కేసులు అన్నీ తీసేయాలని చెప్పి చర్చిలో ప్రార్థన చేయడం జరిగింది, మసీదులో ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడ వారి కుటుంబ సభ్యుల పేర్లతో పేరున చెప్పి అర్చన చేయించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సాయంత్రం లోపల జడ్జిమెంటు క్వాష్ అనేది 100% 1000% కొట్టేయడం అనేది జరుగుతుంది. ఆ శిబిరాలు లేవు, రేపు పల్లెలకు పోమని చెప్పినారు. పల్లెలకు పోయి పల్లెలా పట్టణమా ఏదో ఒక రకంగా మీరు కలిసి ప్రజల్లో చైతన్యం చేయండి అని చెప్పినారు. ఆ ప్రజల చైతన్యవంతం కోసం మేము సాయంత్రం అందరం కూర్చొని మాట్లాడి రేపు ఎక్కడి నుంచి మొదలు పెట్టి చేయాలని ఆలోచన చేసి అక్కడ ఎక్కడికి పోయేది మీకు కూడా తెలియజేస్తాం.